నమస్తే నేను మీ నాగేష్ ఆ మధ్యకాలంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ మాననీయ సరసంఘ చాలక్జీ మోహన్ భాగవత్ గారు చిత్రకూటలో ప్రసంగిస్తూ ఒక చిన్న కథ చెప్పారు ఆ చిన్న కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కలియుగంలో ఐక్యత ఒక గొప్ప శక్తి అన్నది శాశ్వత సత్యం శాశ్వతమైనటువంటి ఐక్యత ఇచ్చే భరోసాతో భయానికి తావు ఉండదు భయం అనేది ప్రజలను ఎక్కువ కాలం తన చెప్పు చేతుల్లో ఉంచుకోలేదు నిర్బంధం కింద ప్రజలు ఏకమైనప్పటికీ ఆ నిర్బంధం తొలగిన వెంటనే వారి ఐక్యత ముగిసిపోతుంది ఏకమయ్యే సమయంలో అహంకారాన్ని విడనాడాలి లేకుంటే ఐక్యతకు భంగం వాటిల్లుతుంది అని అంటూ వారు వివరించినటువంటి ఈ కథ చూద్దాం దేవదానవుల మధ్య నిరంతరం జగడం జరుగుతూ ఉండేది ఆ జగడాల వల్ల విశ్వాసానికి హాని కలుగుతుందని వారు వివరించారు దాంతో బ్రహ్మదేవుడు కలగజేసుకొని ఇరు పక్షాలను అంటే దేవతలను రాక్షసులను తన పక్షానికి పిలిపించుకొని జగడాలకు స్వస్తి చెప్పాలని కోరారు బ్రహ్మదేవుడు ఈ దేవతలు రాక్షసుల మధ్య నిరంతరం జరిగేటటువంటి పోటీ కానీ యుద్ధాలు కానీ కేవలం స్వర్గం పైన ఆధిపత్యం కోసమే అన్న విషయాన్ని వివరించాడు కాబట్టి రేపు ఒక పోటీ పెడతాను విజేతలు స్వర్గాన్ని పొందుతాను పోటీ ఏమంటే ఇక్కడి నుంచి కిందు నుంచి స్వర్గానికి నిచ్చెన నిర్మించాలి స్వర్గంలో ప్రవేశించాలి నిచ్చెనతో తొలుత ఎవరైతే స్వర్గంలో ప్రవేశిస్తారో వారిదే స్వర్గం అని ఆ పోటీ గురించి వివరిస్తాడు బ్రహ్మదేవుడు అందరూ పోటీకి సిద్ధమై వచ్చారు ఒకవైపు దేవతల దళం మరొక వైపు రాక్షసుల దళం పోటీ మొదలుపెట్టమని బ్రహ్మదేవుడు ఆజ్ఞయిస్తాడు దేవతలది దైవత్వ భావన ఏదైనా పనికి పూనుకున్నారంటే అందరూ కలిసి వెళ్తారు అందరూ కలిసి చేస్తారు ధర్మాన్ని పాటిస్తారు మిగతా వారితో పోలిస్తే దేవతల్లో ఐక్యత ఎక్కువ అందుకనే అందరికన్నా ఉన్నతంగా ఉంటారు దేవతలు ఈ తరహాలోనే పనిచేస్తుంటారు ఆ క్రమంలో దేవతలందరూ ఒక మండలంగా రూపొందారు అంటే ఒక సర్కిల్గా రూపొంది అలా పోగా పోగా మిగిలిన వారు ఆ మండలంగా రూపొందినటువంటి దేవతల యొక్క భుజాలపైన ఎక్కారు అది ఒక పిరమిడ్ ఆకృతి చేరుకునింది కానీ చాలా ఎత్తుకు స్వర్గం వరకు వెళ్ళాలి మధ్యలో ఎవరి భుజాలపైనైనా భారం ఎక్కువైతే మొత్తం పిరమిడ్ కుప్పకూలిపోతుంది మళ్ళీ నిర్మించుకోవాల్సి వచ్చేది అది నిలబడేది కాదు అవతల పక్షం రాక్షసులది వారిలో ఇచ్చిపుచ్చుకునే అలవాటు లేదు స్వార్థం కోసం ప్రకృతిని ఆక్రమించుకున్నారు నిచ్చెన నిర్మాణానికి శిఖరాలను ఉప్పగిలించుకొని రాసాగారు నగరంలోని భవనాల ద్వారాలను విరగ్గొట్టి తరలించసాగారు దానవుల దాష్టికానికి యావత్ ప్రపంచం అల్లకల్లోలమైపోతుంది అయినా రాక్షసులకు పట్టడం లేదు దానవుల్లో అత్యంత బలవంతుడు హిమాలయాలకు వెళ్ళాడు ఒక విశాలమైన శిఖరాన్ని తీసుకొని వచ్చాడు ఆ శిఖరం తనదని గొప్పగా చెప్పుకున్నాడు పరిస్థితి అంతకంతకు దిగజారిపోతుంది ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చి సమతూకం పాటించే తత్వం కలిగిన వారు ఏదో ఒక రూపంలో అక్కడికి వస్తారు అలాంటి వ్యక్తే నారదుడు అంతా వీక్షించిన నారదుడు నారాయణ స్మరణ చేసుకుంటూ అక్కడి నుంచి నిష్క్రమించి ఇంద్రుని వద్దకు చేరుకున్నాడు ఈరోజు మీ ఇరుపక్షాల మధ్య జరుగుతున్నది ఏదైనా క్రీడ లేక జగడమా అని అడిగాడు అందుకు ఇంద్రుడు బదిలిస్తూ అవును మా మధ్య జరుగుతున్నది క్రీడానే కానీ పద్ధతి పాడు లేకుండా జరుగుతుంది మేమంతా ధర్మబద్ధంగా చేస్తున్నాం కానీ అనుకున్న కార్యం నెరవేరడం లేదు పదే పదే పిరమిడ్లు నిర్మించాల్సి వస్తుంది ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది చూడబోతే వైరిపక్షంలోని వాళ్ళు గెలుస్తారేమో అనిపిస్తుంది ఎంత సన్మార్గంలో నడుస్తున్నా ఫలితం దక్కడం లేదు అన్నాడు దేవేంద్రుడు ఆ మాటలు సావధానంగా ఆలకించినటువంటి నారదముని ఫలితం గురించి మీరింతగా చింతించవలసిన అవసరం లేదు మీరు చేస్తున్న పని సత్యంతో కూడుకున్నది లోక కళ్యాణం కోసమైతే ఆ కార్యాన్ని అలాగే కొనసాగించండి తరువాత జరగబోయేటటువంటి పరిణామాల గురించి ఆలోచించవద్దు స్వార్థ చింతనతో కార్యం ఫలించదు నిర్బంధం వద్దు భయపడవద్దు అలాగే అహంకారం కూడా వద్దు కలిసికట్టుగా పదే పదే ప్రయత్నించండి కార్యం అవశ్యం సిద్ధిస్తుంది ఇదే సత్యమైతే సత్యం దేనితోనూ వంచనకు గురి కాదు దీనిని పదే పదే తలకెక్కించుకోవాలి అని దేవగణానికి ధైర్యం నూరిపోశాడు నారదుడు అనంతరం నారదుడు రాక్షసుల దగ్గరికి వెళ్ళాడు దేవతలను అడిగినట్టుగానే ఈలోగా పెద్ద శిఖరాన్ని మోస్తున్న బలవంతుడైనటువంటి రాక్షసుడు అది కింద పడిపోకుండా ప్రయాసపడుతున్నాడు అది కింద పడితే పైన ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా కూలిపోతారు అతడి వద్దకు వచ్చాడు నారదుడు ఏం జరుగుతుంది అని ప్రశ్నించాడు అందుకు బదులుగా మునివర్య మరి కొద్ది రోజుల తర్వాత మీకు అదే పనిగా నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం ఉండదు నిచ్చెన నిర్మాణం జరుగుతుంది మేమంతా స్వర్గానికి వెళ్ళి మా రాజ్యాన్ని స్థాపిస్తాము ఇక మీ ఆట కట్టి పెట్టాల్సి ఉంటుంది అని అన్నాడు రాక్షసుడు అంతా విన్న నారదుడు ఇంతకీ ఆ రాజ్యానికి మీలో రాజు ఎవరు అని అడిగాడు అక్కడ అతడు ఏమన్నాడంటే మేమంతా రాజులమే అన్నట్టు బదులిచ్చాడు ఒక రాజ్యానికి ఇంతమంది రాజులు ఉండరు కదా ఏ రాజ్యానికైనా ఒక్కడే రాజు అవుతాడు అని అన్నాడు ముని మొదట లోపలికి వెళ్ళిన వాడే రాజు అన్నాడు రాక్షసుడు ముందు స్వర్గంలోకి ప్రవేశించేదెవరో అని నారదుడు గుణిగినట్టుగా అన్నాడు అందరికన్నా ఎత్తున చివరన నిలబడి ఉన్నటువంటి చిన్నపిల్లవాడు ముందుగా లోపలికి ప్రవేశిస్తాడు ఎందుకంటే మాకన్నా బరువు తక్కువగా ఉంటాడు కాబట్టి చకచకా పైకి వెళతాడు బలవంతుడైన ఆ దానవుడు బదులిచ్చాడు అందుకు నారదుడు విస్తుపోతున్నట్టుగా అదేంటి సోదర అందరికన్నా పని ఎక్కువ చేసి అందరికన్నా పెద్దవాడివి నువ్వు హిమాలయాల నుంచి శిఖరాన్ని తీసుకొచ్చావు కానీ అసలు ఏ పని చేయని వ్యక్తిని రాజు అంటున్నావేమిటి నీలాంటి బలశాలుల కోసమే ఈ క్రీడా నియమాలు నువ్వు ఒక అల్పుడు ముందుకు వెళ్తాడని అంటున్నావు అని నారదుడు నిష్ఠూరమాడాడు రాక్షసుడు కలవరపడ్డాడు నారదుడు తన తర్కాన్ని విడమర్చి చెప్పాడు అందరిలోనూ బలశాలివి వయసులోను పెద్దవాడివి అందరిలోకి ఎక్కువగా కష్టపడ్డావు మిగిలిన వారందరూ పైకి వెళ్ళేంత వరకు నువ్వు అట్టడుగున నిలబడి ఉంటావు రాజుగారి నియామకం జరిగే వరకు నీకు ఏమీ ఉండదు ఆ రాజుగారి నియామకం అయిపోయేసరికి నువ్వు వెళ్తే నీకు రాచరికం దక్కదు అని చెప్పి నారాయణ స్మరణ చేసుకుంటూ అక్కడి నుంచి నారదముని వెళ్ళిపోయాడు నారదుడి యొక్క మాట రాక్షసుడి యొక్క బుర్రను తొలచడం మొదలుపెట్టింది పని ఆపేశాడు అత్యవసరంగా అందరినీ కిందికి రమ్మన్నాడు వచ్చాక వాళ్ళందరినీ చూస్తూ మనలో రాజు ఎవరు చెప్పండి అని అడిగాడు ముందుగా లోపలికి వెళ్ళే ఈ చిన్నపిల్లవాడే మన రాజు అని ఒక దానవుడు బదిలిచ్చాడు అందుకు బలవంతుడైన రాక్షసుడు స్పందిస్తూ చిన్నపిల్లవాడు రాజు ఎలా అవుతాడు అని అడిగాడు వాడు పెద్దగా చేసింది ఏం లేదు ఏ పని చేత కాదు నేను పెద్దవాడిని ఇంత పెద్ద శిఖరాన్ని నిలబెట్టాను నేనే ఎక్కువ కష్టపడుతున్నాను అన్నాడు అలా కాదు సోదర క్రీడా నియమం ఏంటంటే ఎవరైతే లోపలికి ముందుగా ప్రవేశిస్తారో వారే రాజు అని చెప్పేసి క్రీడా నియమాన్ని వివరించాడు మరొక దానవుడు దాన్ని మనం అనుసరించాలి అని చెప్పాడు అయితే అలాంటి ఆట ఆడాల్సిన అవసరం మనకు లేదు మీరంతా నన్ను రాజును చేస్తానంటేనే నేను ఈ ఆట ఆడతా లేకుంటే నేను ఈ ఆట ఆడను అన్నాడు రాక్షసుడు ఇది బ్రహ్మ రూపొందించినటువంటి నియమం అతిక్రమించరాదన్నారు వాళ్ళు అయితే అసలే వద్దు తిరిగిపోదాం అని మొదటి దానవుడన్నాడు ఇలా రాక్షసులు తప్పుకున్నారు ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సిన నీటి ఏమంటే అహంకారాన్ని వదులుకున్నప్పుడు మాత్రమే సమాజాన్ని ఒక్క తాటిపైకి తీసుకొని రాగలం స్వార్థాన్ని వీడాలి ఎలాంటి నిర్బంధానికి లోను కాకూడదు అన్నదే ఈ కథలో ఉన్నటువంటి నీతి